జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పెన్షన్లు అందజేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారిని అలానే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గల్లారాజు గారిని అభినందిస్తూ సమర్థిస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూస్తూ ఉన్నాము. ఒక్కటేసారి ఏక మొత్తంలో 7,000 రూపాయలు అందిపుచ్చుకోవడం అంటే ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కడా జరగలేదు. రాజకీయ చరిత్రలోనే మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచడం అనంటే మునుపెప్పుడూ జరగని ఒక అద్భుత పరిణామం ఇది. ఈరోజు ప్రతి ఒక్క నాయకులు వారి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఈ పెన్షన్ని పంపిణీ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ బాధ్యత అయితే మీరు మా యందు ఉంచి ఏ నమ్మకాన్ని అయితే మా యందు ఉంచి ఘన విజయాన్ని మాకు అందించారో దాన్ని రుణం తీర్చుకునే ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి గడిచిన 5 ఏళ్లలో సీఎం అంటే పరదాలు కట్టుకొని ప్రజల్లోకి రాకుండా చాటుమాటుగా తిరిగిన నాయకుడిని మనం చూసాము. మరి నిజమైన నాయకత్వం, నిజమైన నాయకులు ఎలా ఉంటారో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ప్రజల కోసమే మేమున్నాము అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు ఈరోజు. అలాగే 3,000 రూపాయలు ఉన్న వితంతు పెన్షన్ ఈరోజు అదనంగా రెట్టింపుగా 6,000 రూపాయలు చేశారు. అంటే వచ్చే నెల నుంచి, ఈ నెల నుంచే 6,000 రూపాయలు మీరు అందుకోబోతూ ఉన్నారు. అలాగే వికలాంగుల పెన్షన్ కూడా మరీ పూర్తి స్థాయి వికలాంగులు అయితే 10,000 రూపాయలకు పెంచి 15,000 రూపాయలు మీకు అందజేయడం జరిగింది. పొద్దున 5 ఇంటి నుంచే ఈ పండగ వాతావరణం నెలకొంది పూర్తి రాష్ట్రం అంతా కూడా. మనం ఇందుకు చంద్రబాబు నాయుడు గారికి సర్వత్రా రుణపడి ఉండాలి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అప్పుల భయం తప్ప మరి ఏదీ లేకుండా గడిచిన ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే తొలి సంతకం పెన్షన్ల మీద పెట్టడం, అలాగే 1వ తారీఖు 1వ తారీఖు కల్లా ఇంటి వరకే వచ్చి ఇస్తాను, నేను మీ పెద్ద కొడుకుగా వ్యవహరిస్తాను అనే ఒక మాటని ఆయన నిరూపించుకోవడం జరిగింది. మీ ఆదరాభిమానాలకి, మాకు పట్టం కట్టిన ఈ ఘన విజయానికి ఇది ఒక చిరు కానుకగా మేమందరం కూడా ఈరోజు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పెన్షన్లు ఇవ్వడం జరిగింది.